ఎంత పర్ఫార్మెన్స్ చూపించినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా బాలకృష్ణ గారిని విమర్శించినా నీకు 2.5 సంవత్సరమే అది గుర్తు పెట్టుకోవాలి అవును బాలకృష్ణ గారు అసమర్థులే ఎందుకంటే తన తండ్రి గారు ముఖ్యమంత్రి అయినా ఒకటి రెండు షార్ట్ షీట్లు కూడా సంపాదించుకోలేనటువంటి అసమర్థుడు బాలకృష్ణ గారు ఒక్కసారి తండ్రి ముఖ్యమంత్రి అయితేనే అవినీతి సామ్రాజ్యానికి కింగ్లా వ్యవహరిస్తూ అవినీతి డబ్బుతో విపరీతమైన వ్యాపారాలు చేస్తూ దాదాపు 43000 కోట్ల అక్రమార్జన చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి సమర్థత ముందు బాలకృష్ణ గారు నిజంగా అసమర్థులే తన తండ్రి ముఖ్యమంత్రి అయినా బావ ముఖ్యమంత్రి అయినా అక్క సెంట్రల్ మినిస్టర్ అయినా ఒక్క షార్ట్ షీట్ కూడా సంపాదించుకోలేదు చూడు జగన్ మోహన్ రెడ్డి లాగా 11 12 షార్ట్ షీట్ సంపాదించుకోలేదు చూడు అది నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారి కంటే బాలకృష్ణ గారు అసమర్థులే ఆ రోజు మీ కాంపౌండ్ లో ఉండే వీరగంధం లక్ష్మీ పార్వతి గారు అది వెన్నుపోట ఏం పోట అనేది ఆమె అడిగితే నిజా నిజాలు మీకు తెలియజెప్తాది ఆ రోజు చంద్రబాబు దేశం పార్టీ కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఒక నాయకుడు తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయం అని చెప్పేసి అందరూ చంద్రబాబు నాయుడు గారి వెనకాల ప్రయాణించారు తప్ప అది మీలాగా వెన్నుపోట అని చెప్పి మీరు ఎంత విష ప్రచారం చేసినా 1999 లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి 99 లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత దివంగత రాజశేఖర రెడ్డి గారు మీరు ఎంత హేళన చేసినా వెన్నుపోట అని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకుపోయినా ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా వీరగంధం లక్ష్మీ పార్వతి కబంధ హస్తాల్లోంచి పార్టీని చంద్రబాబు నాయుడు గారు కాపాడగలిగాడు ఒక నాయకుడు కరెక్ట్ సమయంలో తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రజలు ఆమోద ముద్ర వేస్తే 1999 లో అఖండ మెజారిటీ వచ్చింది ఇంకా బుద్ధి లేకుండా అరిగిపోయిన రికార్డు లాగా ఇప్పటి వరకు వెన్నుపోటు 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 ఎన్టీఆర్ కుమారులు అసమర్థులు అని చెప్పేసి మాట్లాడడానికి మీకు సిగ్గనిపించలేదా తండ్రి శవం దొరుకుతుందో దొరకదో కడసారి చూస్తానో లేదో అనుకోకుండా ఏమాత్రము కొడుకు శోకం లేకోకుండా రఘువీరారెడ్డి లాంటి మంత్రులు పిలిపించి సంతకాల సేకరణకి ముఖ్యమంత్రి పదవి పైన ఉన్న ఆశ తండ్రిని చూడాలని చెప్పేసి ఇంకిత జ్ఞానం లేనటువంటి ఒక మూర్ఖుడి నాయకత్వంలో పనిచేస్తూ మీరా బాలకృష్ణ గారి గురించి మాట్లాడేది మీరా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా నీకు 2.5 సంవత్సరమే ఉప ముఖ్యమంత్రిగా 13 జిల్లాల్లో నువ్వు తిరిగిన ఒక జిల్లాని చెప్పగలవా నీ శాఖ నీ శాఖకు సంబంధించి ఒక్కసారైనా సమీక్ష చేయగలిగావా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకాల చేతులు కట్టుకొని తిరగడం తప్ప నువ్వు పీకిందేంటి వయసులో పెద్దోడివి దళితుల్లో పెద్దోడివి పెద్దాయన అని చెప్పేసి గౌరవంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు నీ స్థాయిని గుర్తెరగాలి ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంపౌండ్ లో బానిసత్వం చేసేటువంటి భావజాలాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దమనకాండను ఒకసారి చూడు దళిత మహిళలపై అత్యాచారాలు చూడు నీ జిల్లాలో హోంమంత్రిగా దళితుడిని ప్రత్యక్షంగా పరోక్షంగా చావు కారణం మీరు మీ ప్రభుత్వం మీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అయినా కనీసం ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను ఉన్నావు అదే నీ జిల్లాకు సంబంధించి మాజీ జడ్జి వాళ్ళ కుటుంబాన్ని నాన్న హింసలు పెడుతున్నా కనీసం నోరు మెదపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న నువ్వు మీరు కూడా నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆ వెన్నుపోటు ఈ కథలు కాకోకుండా ఏదైనా మా ప్రభుత్వంలో దళిత సంక్షేమం మీద మాట్లాడు నీకు దమ్ముంటే మేము మాట్లాడతాం ఇప్పుడు మీ ప్రభుత్వం దళిత సంక్షేమం మా ప్రభుత్వ హయాంలో దళిత సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎస్టీ సప్లైకి పెట్టిన ఖర్చు ఎస్సీ కార్పొరేషన్ నిధుల మీద దళిత సంక్షేమం మీద చర్చకొచ్చే దమ్ముంటారా అంతేగాని ఇప్పుడో అరిగిపోయిన రికార్డులో మీరు ఏం చేసినా ఏమి చేయలేకపోయినటువంటి మాటల్ని ఇంకా ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది మంచి పద్ధతి కాదు బాలకృష్ణ గారి నిబద్ధతకు హిందూపూర్లో వచ్చిన మెజారిటీ రెండోసారి గెలుపు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుపోటని మీరు ఎంత ప్రచారం చేసినా 1999 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకగ్రీవంగా గెలిపిస్తే అది ఆయన నిబద్ధతకు నిదర్శనం ఇలాంటి పరిస్థితుల్లో దళితుల దమనకాండ గురించి మాట్లాడకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వానికి దళితులకి మధ్య వారధిగా ఉండాల్సిన మీరు దళితుల మీద దమనకాండ జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా
రెండున్నర సంవత్సరం కాల పరిమితి దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే కొడాలి నాని మాదిరి పేర్లి నాని మాదిరి నా పదవి కూడా మంత్రి పదవి మరి ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనుకుంటే పొరపాటు నువ్వు కొడాలి నాని పేర్లి నాని లాంటి అగ్రకుల కుల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు నువ్వు దళితుడివి మొట్టమొదట వేటు పడేది మీ మీదనే దళితులు ఉన్నటువంటి 5 మంది మంత్రుల మీదనే ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తా వస్తా అన్నారు హోం మంత్రి గారు పదవికి అర్హురాలు కాదు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి హోం మంత్రిని తొలగించడానికి ఒక కుట్ర ఎక్సైజ్ శాఖలో మీ ప్రమేయం లేకుండా ఏమేం జరుగుతుందో మీరు అసమర్థులు అని చెప్పడానికి మరో కుట్ర వనిత గారి మీద మరో కుట్ర అదేవిధంగా ఆదిమరపు సురేష్ గారి మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ముందు మీ వెనకాలే జరుగుతుందో అది గుర్తెరగండి మళ్ళీ బాలకృష్ణ గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ మాట్లాడుతురు ఇప్పటికైనా మీరు మీరు సీనియర్ రాజకీయ నాయకులు పెద్ద అయినా ఇప్పటికైనా మీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దమనకాండల మీద ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కనీసం దళితులన్నా మీ వెనకాల నిలబడతారు అది వదిలేసి బాలకృష్ణ గారు అసమర్థులు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఎంతకాలం మాట్లాడతారు ఇంకా ఈ అసత్య ప్రచారాలు మరోపక్క పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు తాడేపల్లి కాంపౌండ్ గడపకి ఏదైనా అలజడి వస్తే వెంటనే తాడేపల్లి కాంపౌండ్ లెటర్ హ్యాడ్ మీద పోలీస్ సంఘం అధ్యక్షుడు లెటర్ హ్యాడ్ మీద వాళ్ళు రాసి పంపిస్తే ఇతను సంతకాలు చేసి పంపిస్తా ఉంటాడు అయ్యా పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం దేనికోసం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో హోంగార్డ్ నుంచి ఐపీఎస్ వరకు ఈరోజు ఎంతో మంది హోంగార్డులు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఎస్ఐలు సిఐలు ఈ ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు మధ్య బలైపోయి బీఆర్కి పోయినటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆ కుటుంబాల కోసం మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత 14-15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డీజీపీ గారిని ప్రశ్నిస్తే అసలు మీకేం సంబంధం డీజీపీ గారు క్రైస్తవులు కాబట్టి హిందూ దేవాలయాల మీద దాదాపు 147-148 దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా మౌనంగా ఉన్నాడని చెప్పేసి ప్రశ్నిస్తే ఈ రాష్ట్ర హోంమంత్రి క్రైస్తవ మతానికి సంబంధించిన మహిళ కాబట్టి హిందూ దేవాలయాల మీద అన్యాయం జరుగుతున్న పట్టించుకోలేదని చెప్పేసి మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాబట్టి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నా పట్టించుకోలేదని మాట్లాడితే అసలు ఈ సబ్జెక్ట్ లో పోలీస్ సంక్షేమ సంఘానికి ఏమి సంబంధం డీజీపీ గారు క్రైస్తవులు కాదా హోంమంత్రి గారు క్రైస్తవులు కాదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవులు కాదా ఈరోజు దేవుల విగ్రహాలు కూల్చినటువంటి కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సునీల్ కుమార్ ఐపీఎస్ గారు క్రైస్తవులు కాదా ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇందులో పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడికి ఏమి సంబంధం నీకు నిజంగా సంబంధం అయితే ఆ ఎస్ఐ మరణించిన ఎస్ఐ దుర్గారావు కుటుంబానికి ఏం న్యాయం చేశావు ఆ కుటుంబానికి పోలీస్ అధికారులకి మధ్య వారధిగా నువ్వు చేసింది ఏంటి ఎంతో మంది రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు బలైపోతున్నారు వాళ్ళ పక్షాన్ని నువ్వు ఏదైనా మాట్లాడావా విఆర్కుమైనటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు గురించి ఏ రకమైన డీజీపీ గారి గురించి మాట్లాడావా పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి మీరు మాట్లాడండి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు వెనుకుంటారు మీరు ప్రభుత్వానికి బానిసత్వం చేయాలనుకుంటే గౌరవప్రదమైన పోలీస్ శాఖకి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడు అప్పుడు చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపము అంతేగాని గౌరవప్రదమైన శాఖలో ఉండి నిజాయితీ పరులైనటువంటి ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున సెల్యూట్ చేస్తాం తప్ప నీలాంటి ప్రభుత్వ పెద్దల ప్రాప్తం కోసం ఉద్యోగాన్ని ఊడిగం చేసి నీలాంటి వెదవల్ని ఈ రాష్ట్రంలో ఎవరు గౌరవించరు శ్రీనివాస్ గారు ఒక ఐపీఎస్ ని ఒంగోలు ఐపీఎస్ ని చీరాల వైఎస్ఆర్సీపీ నాయకుడు కొజ్జాని సంబోధిస్తే ఏం మీసం చెప్పలేదు తొడగొట్టలేదే రోజారెడ్డి మేము ఎస్సీ ఎస్టీలే కాదు సిఐ ముందుకు రా అని చెప్పేసి వాడు ఎవడో మురుగన్ సిఐ గారు అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడితే
నువ్వు తొడగొట్టలేదే. గురజాల ఎమ్మెల్యే ఆ సీఏ గారు నా కాళ్ళు పట్టుకొని బూట్లు నాగితే నేను ఉద్యోగం ఇప్పించా, వాళ్ళని క్షమించాని మాట్లాడితే నువ్వు మీసం దింపలా తొడగొట్టలా, లేఖలు రాయలేదే. నిన్నటికి నిన్న మండపేటలో పోలీస్ కుక్కలని మిమ్మల్ని అందరినీ నీచంగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి లేని సీఐఓ ఎస్ఐఓ హ్యాట్స్ ఆఫ్ మీకు. వెంటనే వేదిక పైన తిరుగుబడి మీ మనోభావాన్ని కాపాడినటువంటి అటువంటి పోలీస్ అధికారులకి సెల్యూట్ చేస్తాను తప్ప మీలాంటి కుక్కల్ని గౌరవించేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేరు. ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విషయాల మీద డీజీపీ గారిని ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తాడు, అవసరమైతే లేఖలు రాస్తాడు. అడగడానికి మధ్యలో నువ్వెవడు అయ్యా, నీకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆ డీజీపీ గారికి లేఖ రాస్తే అవసరమైతే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు లేదా డీజీపీ గారు స్పందిస్తారు, నీకేం సంబంధం? ఎవరు అసలు నీకు నిజంగా పోలీస్ సంక్షేమ సంఘం అధికారిగా నువ్వు అధ్యక్షుడైనప్పటి నుంచి ఈ రోజు వరకు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది పోలీస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకి విధులు నిర్వహించలేక వీఆర్కు పోయారో లెక్కలు మేము చెప్పమంటావా? నువ్వు చెప్తావా? వాళ్ళకు అండగా ఉండాలి, కానీ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి విధి నిర్వహణలో ఉన్నతాధికారులకి ఉద్యోగాలు చేసేటప్పుడు మానసిక క్షోభకు మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి హోంగార్డు నుంచి కానిస్టేబుల్ ఎస్ఐ సీఐ డిఎస్పీలు ఎంతో మంది మానసిక క్షోభను అనుభవిస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటి గురించి నువ్వు ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి, కానీ నువ్వు ప్రతిపక్షం మీద మాట్లాడతావేంటి? ఏంటి నీ తొడలు అంత బలంగా ఉన్నాయా? మా పార్టీ అధికారం లేక వస్తుంది. పోలీస్ జాబ్ చేసేటువంటి పోలీస్ అధికారులు 30 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం మార్పుడు ఉంటుంది. చూస్తాం ఎంత మటుకు తొడలు కడతావో, ఎంత మాత్రం మీసాలు తిప్పుతావో. ఏ కళ్ళు కనిపించలేదా నీకు? ఒక మహిళా ఎమ్మెల్యే నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చానని ఆడియో క్లిప్పింగ్ బయటకు వచ్చిందే, ఏ మూడు వెళ్ళావు, ఏం మాట్లాడావు? అమ్మ నా కూతురు పోలీస్ అధికారులను తిడితే మీ ఆత్మగౌరవం ఆకాశం ఎత్తులో విజయ శివతాండవం చేస్తాది. ప్రతిపక్ష నేత డీజీపీ గారిని ప్రశ్నిస్తే పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతింటాయా? శ్రీనివాస్ గారు గతంలోనే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరించాం, ఇదే పంట కొనసాగితే ఉపేక్షించే పరిస్థితి లేదు. ఏ మిమ్మల్ని చూసి భయపడతారని అనుకుంటున్నావేమో. మీ ఒంటి మీద ఉన్న పోలీస్ యూనిఫామ్ కి గౌరవం ఇస్తాం. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు వెళ్తే భరించే పరిస్థితి లేదు శ్రీనివాస్ గారు. మా పార్టీ కూడా అధికారం లేకొస్తుంది, గుర్తు పెట్టుకోండి. అది గుర్తు పెట్టుకోకుండా ప్రభుత్వ పెద్దల లేదా తాడేపల్లి కాంపౌండ్ లో విశ్వాసం గల కుక్క మాదిరి బానిసత్వం చేస్తామనుకుంటే అది మీ కర్మ శ్రీనివాస్ గారు. మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతో మంది హోంగార్డ్ బలహీనలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది కానిస్టేబుల్ బలమైన కుటుంబాలు ఉన్నాయి, అమరులైన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంటల్ గా వాళ్ళకి రావాల్సినటువంటి వాటి మీద ఫైట్ చేయి. మీ వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది బీఆర్ నిజాయితీ పరులైనటువంటి ఎస్ఐలు సీఐలు డిఎస్పీలు బీఆర్ లో ఉన్నారు, వాళ్ళకు బాసట్టుగా నిలబడండి. మీ వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అంతేగాని మీరు ప్రభుత్వానికి ఊడిగం చేస్తాం, ప్రతిపక్షాన్ని భయపడిస్తామంటే నీ ఉర్ద ఊపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ శ్రీనివాస్ గారు. ఏ ప్రతిపక్షం మీద తొడలు లేస్తాయి, ప్రతిపక్షం మీద మీసాలు లేస్తాయి. అట్లే పెట్టుకో మీసాలు నీ తొడల్ని. మా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది, మేము మీసం తిప్పే రోజు వస్తుంది శ్రీనివాస్ గారు. గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగం చేస్తూ ఏం మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో 147 8 దేవాలయాల మీద దాడులు జరిగితే, దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేస్తే మొదటి ప్రతిపక్ష నేతగా డీజీపీ గారిని ప్రశ్నించక ఎవరిని ప్రశ్నిస్తారు? డీజీపీ గారు క్రైస్తవులు కాదా? క్రైస్తవం డీజీపీ గారు క్రైస్తవుడు అంటే అది ఏమైనా కొడాలి నాని మాట్లాడేటువంటి బూతు పదమా? కాదు కదా. క్రైస్తవ మతం మీద, నిజమైన క్రైస్తవ మతం మీద, నిజమైన క్రైస్తవుల మీద
గౌరవం ఉంది తెలుగుదేశం పార్టీకి. బైబిల్ని సంఖ్యలో పెట్టుకొని ప్రచారం చేసి ఫేక్ క్రైస్తవులు అండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ క్రైస్తవుడు. నిజంగా క్రైస్తవులు అయితే ఇటువంటి ఫ్యాక్షనిజం విలనిజం ఉండేటువంటి మనస్తత్వం ఉండదు నిజమైన క్రైస్తవుడికి. ఈ ముఖ్యమంత్రి ఫేక్ క్రైస్తవుడు, అందుకే ఇంకొక మతం మీద పద్ధతి ప్రకారం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే రక్షణ కల్పించండి అని చెప్పి డీజీపీ గారికి లేఖ రాస్తే దాని మీద నిర్లక్ష్య స్పందిస్తావు శ్రీనివాస్ గారు. నీ స్థాయి ఎంత, నీ అర్హత ఎంత, అసలు నువ్వెవడు, నీకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదా? ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా డీజీపీ గారికి లేఖ రాస్తే రైతు చంద్రబాబు నాయుడు గారికి లేదా? డీజీపీ గారికి లేఖ రాస్తే తాడేపల్లి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి ఏ రోజు వ్యతిరేకత వచ్చినా నువ్వొస్తావేంటి? ఎవడయ్యా నువ్వు అసలు? నీ అర్హత ఏంటి అసలు? ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు శ్రీనివాస్ గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోండి. ఇదే ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. నీతి నిజాయితీ విలువలే శాశ్వతం. ప్రభుత్వానికి ఊడిగం చేసుకోవాలా లేదా ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కాకి యూనిఫామ్ తీసేసి వైఎస్ఆర్ కండువా వేసుకో. అంతేగాని ప్రజలు ఎంతో గౌరవంగా చూసేటువంటి పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఈ పాకి పని ఏంటి శ్రీనివాస్ గారు? నీకు ఇంతకు ముందు కూడా చెప్పినాం, మళ్ళీ 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 చెప్తున్నాం, పోలీస్ సంక్షేమ సంఘం అనేది, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అనేది బాధింపబడినటువంటి పోలీసులు లేదా నష్టపోయినటువంటి పోలీసులు శాఖపరమైనటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కింది స్థాయి పోలీసులకి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకి మధ్య వారు తప్ప ప్రభుత్వానికి పోలీస్ అధికారులకి మధ్య బ్రోకరీజం చేయడానికి కాదు పోలీసులు అధికార సంఘం ఉండేది శ్రీనివాస్ గారు. నీ మీసం అంత బలమైనదైతే ఉండు రెండు సంవత్సరాలు కాపాడుకో. నీ తొడలు అంత బలమైనవైతే రెండు సంవత్సరాలు కాపాడుకో. మేము మీసం చెప్పే రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఎక్కడుంటావో కూడా చూస్తాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల మీద డీజీపీ గారికి లేఖ రాసే రైట్ లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే రైట్ లేదా? అసలు వాళ్ళని ప్రశ్నిస్తే నువ్వెవడయ్యా? గోల్కిస్కే గొట్టంగాడివి. అసలు నీ విధి లేదు, నీ నిధులు లేదు, ఎవడయ్యా నువ్వు? అసలు ఎవరు రాజకీయ బ్రోకర్ దగ్గర ఉండాలనుకుంటున్నావా? ప్రతిపక్ష నేతని విమర్శిస్తే నీకేమైనా జీతం పెంచుతారా లేదంటే ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తారా? ఎవడయ్యా నువ్వు అసలు? కోర్కిస్క గొట్టంగాడివి. నీ స్థాయి తెలుసుకో. పోలీస్ సంఘం అధికార సంఘం అధ్యక్షుడు అంటే నువ్వేమో ఐపీఎస్ మాదిరి అనుకుంటున్నావేమో. నీ స్థాయి గుర్తిరుగు శ్రీనివాస్ గారు. ఈరోజు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతిపక్ష నేత కులాల గురించి మతాల గురించి మాట్లాడలేదంట. ఐఏఎస్ లా మీద ఐఏఎస్ లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కమ్మ అని కులం పేరుతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏ గొప్పలు దాక్కున్నారు ఐఏఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారుల సంఘం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూనే ఏ గొప్పలు దాక్కున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడైనటువంటి గౌరవ డీజీపీ గారికి క్రైస్తవుడు అని చెప్తే మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఐఏఎస్ కాదా? ఆ సామాజిక వర్గాలకి ఆత్మగౌరవం ఉండదా? అంటే కొన్ని కులాలని మాట్లాడితే ఐఏఎస్ అధికారుల మనోభావాలు బాగుంటాయి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతింటాయా? ఇదెక్కడ పద్ధతి? ఐఏఎస్ ఐపీఎస్ సంఘం అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు విజ్ఞులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, మీరు కూడా కులాలు మతాలు రొచ్చులో ఉండకండి. అధికారాలు శాశ్వతం కావు. ఆ రోజు మీరు రమేష్ కుమార్ గండగా నిలబడి ఈ రోజు మాట్లాడుంటే మేము కూడా సెల్యూట్ చేసిందో. ప్రభుత్వానికి బానిస భావజాలం బానిసత్వంతో పనిచేసేటువంటి భావజాలాన్ని వదలండి. ఇప్పటికైనా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం విధుల్ని శ్రీనివాస్ గారు మీకు విధులు తెలియకపోతే మమ్మల్ని అడిగి మేము చెప్తాం. అంతేగాని ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం